రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో పేద ముస్లింలకు కార్పొరేటర్ టికెట్లు కేటాయించాలని మొహమ్మద్ హబీబుల్లా ఖాన్ మెమోరియల్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి దేవరకొండ మార్కండేయులు డిమాండ్ చేశారు. విశాఖ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో 3 లక్షల మందికి పైగా ముస్లింలు ఉన్నారని వీరికి జనాభా ప్రాతిపదికన కనీసం 6 టికెట్లు కేటాయించాలని అన్నారు. ఆ దిశగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఖాజీ మొహమ్మద్ అహ్మదుల్లా మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గాల పట్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అదే విధంగా ముస్లిం రిజర్వేషన్ ప్రకారం రాష్ట్ర ఎన్నికల్లో 6% సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మొహమ్మద్ అన్సర్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఆ సర్వీసులో అయితే మా చిన్నప్పటి నుంచి మాకు కూడా కనీసం మన రాజ్యాంగం ప్రకారంగా ఈ రాష్ట్రం ఇచ్చిన దీని ప్రకారంగా 6 కనీసం కార్పొరేషన్ సీట్లు ఇవ్వాలి, అట్లాగే కనీసం జనాభా ప్రకారం చూసుకున్న 4 సీట్లు ఇవ్వాలి. కరోనా సందర్భంగా ఎన్నికలు పోస్ట్పోయినాయి. కనీసం ఈ 6 సీట్లకు ఎవరైతే అక్కడి వర్గాలు ఉన్నారో, నిరుపేద ఉన్నారో, ముస్లింకి సంబంధించి 4 సీట్లు కేటాయించాలన్నది మా ప్రధానమైన డిమాండ్. అట్లాగే ఎక్కడైతే నిరుపేదలైతే ఉన్నారో వారందరికీ కూడా ముస్లింకి సంబంధించిన ఈ అసోసియేషన్ నుంచి అట్లాగే ప్రభుత్వం నుంచి సహకారం అందాలని కోరుకుంటున్నాం. ఏదైనా సరే ఈ ముఖ్యంగా అసోసియేషన్ ఆబ్జెక్టివ్స్ ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్వీస్ చేయాలనేది మా ప్రధానమైన కాన్సెప్ట్. ఇందులో ముఖ్యంగా ఒక్కొక్క విషయం ఏంటంటే ఇక్కడ విశాఖపట్నానికి సంబంధించి కరోనాకు సంబంధించి ఏదైతే అసోసియేషన్ ఫామ్ చేసిందో, అట్లాగే అట్టడికి వర్గాల ముస్లింకి సంబంధించి చేరటం లేదు. ఎందుకంటే నిరుపేదలు ఏదైతే ఉన్నారో వాళ్ళు పాపం అట్లాగే కిందనే ఉంటున్నారు, కానీ వాళ్ళకి రాజకీయ పార్టీలే వాళ్ళకి ఆర్థికమైన సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఆయా సీట్లు కేటాయించి వాళ్ళని గెలిపించే ప్రక్రియ కూడా చేయాలని చెప్పేసి నేను భావిస్తూ మా అమలు